शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्ट वपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां। कार्तिक मासंलो 27वा रोज कार्यक्रमंलोकी अडुगु पेट्टां। अंदरू कूडा कार्तिक व्रतान्नि भक्ति श्रद्धलतो आचरिस्तुन्नारु। ఈ రోజుకి దీప దివసము అని పేరు। అంటే ఈ రోజు 27వ రోజు వెలిగించే దీపములు, శివుడి సన్నిధానంలో వెలిగించే దీపాలు, శివుడి సన్నిధానంలో ఇచ్చే దీపదానం అఖండ ఫలితాన్ని ఇస్తుంది। కాబట్టి ఈ రోజు వీలున్న వాళ్ళల్లా ఆవునెత్తితో దీపాలు వెలిగించడానికి ప్రయత్నించండి। శివాలయంలో కానీ లేక ఇంట్లో శివుడి యొక్క లింగం దగ్గర కానీ ఎక్కడో చోట దీపాలు వెలిగించండి। తులసి కోట దగ్గర వెలిగించండి, బెల్వ వృక్షాల దగ్గర వెలిగించండి, ఉసిరి చెట్టు దగ్గర వెలిగించండి, జమ్మి దగ్గర వెలిగించండి। ఇవన్నీ మహాపుణ్యములు। రోజులాగే ఈ రోజు కూడా సూర్యోదయానికి ముందు లేచి తలారా స్నానం చేసి స్నానానంతరం విభూతి రేఖలు ధరించి యథాశక్తిగా ఈశ్వరుని అర్చించండి। అలాగే సంప్రదాయం ప్రకారం విష్ణు భక్తులైతే విష్ణువుని అర్చించండి। సాయంకాలం వేళ మాత్రం యథాతథంగా ఎన్ని వీలుంటే అన్ని దీపాలు వెలిగించండి, శివుడి దగ్గరో విష్ణువు దగ్గరో దీపదానం చేయండి। అన్నిటికీ మించి ఈరోజు ఒక ప్రత్యేకమైన పని చేయాలి। ఏమిటా పని? ఉప్పు, ఉప్పులో దీపం ఎలా చేయాలో చెబుతా వినండి। సూర్యోదయం అయిన తర్వాత సూర్యాస్తమయంలోపు ఒక అర కేజీయో కేజీయో ఉప్పు తీసుకోండి। దాన్ని ఒక విస్తరాకు మీద ఉప్పు వేయండి। ఉప్పు మీద ఒక మట్టి మూకుడు పెట్టండి, లేదా అవకాశం ఉన్న వాళ్ళు వెండి కానీ బంగారంతో కానీ ఒక కుంది పెట్టండి। మళ్ళీ చెప్తాను, ఒక విస్తరాకు, అది ఆ అరిటాకైనా పర్వాలేదు, కుట్టుటాకైనా ఆకు మీద ఉప్పు పొయ్యాలి। ఉప్పు కూడా సేరు కానీ అర్ధ సేరు కానీ పొయ్యాలి। దాని మీద మట్టితో తయారు చేసిన ప్రమిదయో లేక వెండితో తయారు చేసినదో లేక బంగారంతో తయారు చేసిన ప్రమిదో పెట్టి అందులో ఒత్తులు వేసి నెయ్యి పోసి దీపం వెలిగించండి। ఈ దీపాన్ని ఇది లవణ దీపము అంటారు। ఈ లవణ దీపాన్ని ఈశ్వరుడి సన్నిధానంలో కాసేపు చూపించి ఈ ఉప్పుని, ఈ దీపాన్ని దక్షిణతో ఎవరైనా మహానుభావుడికి దానం చేయండి। పరమ భయంకర నికృష్ట దారిద్ర్యాలు తొలగిపోతాయట। మామూలు దరిద్రం కాదు, గోచీ గొడ్డు కూడా లేకుండా కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళ దారిద్ర్యం ఈ లవణ దీపదానం వల్ల తొలగిపోతుంది। ఇది 27వ రోజు చేయాలి, అది కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు చేయాలి, అప్పుడే ఎక్కువ ఫలితం వస్తుంది। ఎప్పుడన్నా చేయొచ్చు, కానీ ఫలితం సంపూర్ణంగా కావాలంటే, తక్షణం ఫలితం కావాలంటే లవణ దీపదానం చేయమన్నారు। అరసేరు కానీ లేక ఒక సేరు కానీ, అంటే కేజీ ఉప్పు అన్నమాట। ఎన్నో కష్టాలు పడుతున్న వాళ్ళు, ఎన్నో రకాల ఖర్చులకి కిటకిటలాడుతున్న వాళ్ళు కొంచెం శ్రమపడి ఆ మాత్రం ఉప్పు సంపాదించేయడం చాలా మంచిది। ఒకవేళ సంపదలు ఉన్నవాళ్ళు చేస్తే ఇంకా ఇంకా గొప్ప సంపదలు అభివృద్ధి అవుతాయి, సుఖ సంతోషాలు లభిస్తాయి। శరీరం విడిచిపెట్టిన తర్వాత నీచ జన్మలు రావు, పరమ పవిత్రమైన జన్మలు వస్తాయి। అందుకనే పూర్వకాలంలో ఎంతోమంది ఈ పనులు చేశారు। ఈరోజు ఒక గొప్ప కథ విని తీరాలి। చాలా కాలం క్రితం పరమ పవిత్రమైన మగధ దేశంలో, మగధ అంటే ఇప్పుడు బీహార్ అన్నమాట, పాట్నా ఉంది కదా అక్కడ కూడా గంగాతీరం ఉన్నది, మగధ సామ్రాజ్యం అంటే ఈనాటి బీహార్ అంతా కూడా పూర్వం మగధ సామ్రాజ్యం అనేవారు, మహాపరాక్రమవంతుడు జరాసంధుడు పరిపాలించిన ప్రాంతం అదంతా కూడా। ఈ మగధ దేశంలో గంగానదీ తీరంలో ఒక రైతు ఉండేవాడు పాపం। ఆ రైతుకి 12 ఏళ్ల వరకు పిల్లలు పుట్టలేదు। ఎవరో ఏదో చెబితే ఎన్నో దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, భార్యాభర్తలు ఇద్దరు వ్రతాలు చేశారు, ఆ వ్రతాల ఫలితంగానో దాన ధర్మాల ఫలితంగానో వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు। ఈ కొడుకు పుట్టినప్పటి నుంచి వాడి శరీరం దుర్వాసన వచ్చేది, కుళ్ళు వాసన, కుళ్ళిపోయిన పెంట, కుళ్ళిపోయిన కోడిగుడ్లు ఇవన్నీ ఎలాంటి వాసన వస్తాయి, ఈ కొడుకు దగ్గర నుంచి ఆ వాసన వచ్చేది। చిన్నప్పుడంటే ఏదో అనుకున్నారు, కానీ క్రమంగా వాడికి వయస్సు పెరుగుతూ ఉంటే ఆ కుర్రాడి పక్కన ఉండడానికి తల్లిదండ్రులకు కూడా జుగుప్స వచ్చేది। ఈ కుర్రాన్ని పాఠశాలకి పంపితే అక్కడ ఉన్న విద్యార్థులు బాబోయ్ వాసన తప్పుకొనేవారు, దాంతో గురుకులంలోకి వీడికి ప్రవేశం లేకుండా పోయింది। పోనీ వాడు రైతు పెట్ట కనుక రైతుల దగ్గరికి వెళ్ళి వ్యవసాయం చేద్దామంటే వ్యవసాయానికి ఎవరు కూలీలు వచ్చేవారు కాదు। కుర్రాడికి 16 ఏళ్ళు వచ్చేసరికి వాసన పెరిగింది కానీ తగ్గలేదు। మనిషి శరీరం నుంచి దుర్వాసన వస్తుంటే చాలా కష్టం, మహాదరిద్రం, అది చూడలేము ఉండలేము, ఆ వాసన పోదు। వీళ్ళ తల్లిదండ్రులు
ఈ కుర్రాడి తల్లిదండ్రులు రోజు ఏడ్చేవారు, ఎన్నో వ్రతాలు చేశాను, నోములను వచ్చాను, ఈ కొడుకు పుట్టాడు ఏమిట్రా, వీడి దగ్గర నుంచి వాసన వస్తుంది ఏమిటి, పోనీ అలాగని కొడుకును అసహ్యించుకోలేరు, లేకలేక పుట్టాడు, అదో పక్కన పెడితే పోనీ వాసన తొలగడానికి ఇంట్లో రకరకాల గుగ్గిలం ధూపాలు అవి పెట్టేవారు, వీడి ఒళ్ళంతా చందనం పూసేవారు, ఎంత చందనం పూసినా చందనం వాసనతో కలిపిన కుళ్ళు వాసన వచ్చేదిట. రామరామ ఈ వాసన వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇలా వాళ్ళు నానా యాత్ర పడుతూ ఉండగా ఒకసారి అనుకోకుండా అక్కడికి పూర్వజన్మ సుకృతం వల్ల, వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల అక్కడికి మహానుభావుడు అగస్త్య మహర్షి వచ్చాడు. అగస్త్యుడు కాశీ నుంచి యాత్రలు చేసుకుంటూ భూమండలం అంతా ఈ మగధ సామ్రాజ్యానికి వచ్చాడు. గంగా తీరంలో ఉన్న ఈ రైతు ఒక రోజున గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళగా అక్కడ కొంతమంది, ఆహా మన అదృష్టం, గంగానదీ స్నానానికి అగస్త్య మహర్షి వచ్చాడు లోపాముద్రా సమేతంగా, రండి ఆయన పాదాల మీద పడదాం, ఆయన ఆశీర్వచనం తీసుకుందాం అని తోసుకుంటూ వెడుతున్నారు. అప్పుడు ఈ రైతు విన్నాడు, ఆహ్ అదృష్టం అగస్త్య మహర్షి వచ్చాట అనుకుని భార్యాసమేతంగా వెళ్ళి అగస్త్యుడి కాళ్ళ మీద ఈయన కూడా పడ్డాడు. అగస్త్యుడు రైతుని దీవించాడు, భార్యను దీవించాడు. అప్పుడు వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని, అయ్యా మా కోసం, మా జీవితం బాగుండడం కోసం మీ దగ్గరికి రాలేదు, మీరు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన మహాత్ములు, మీకు తెలియందే ఉంది, అందుకే మీ దగ్గరకు వచ్చాం, మమ్మల్ని అనుగ్రహించండి అన్నారట. అగస్త్యుడికి అన్నీ తెలుసు, అయినా ఏమీ తెలియనట్టుగా, నాయన 10 మందికి ఇంత అన్నం పెట్టే కర్షకుడివి, రైతువునివి, నీకేమిటి కష్టం, వ్యవసాయంలో ఏదైనా ఇబ్బంది వస్తుందా అన్నట్ట. వ్యవసాయంలో ఇబ్బంది వస్తే అది కొంతవరకు తట్టుకుంటామండి, అసలు కుటుంబంలోనే వచ్చింది, పిల్లలు లేరని మేమేవో రకరకాల బాధలు పడ్డాం, మాకు కొడుకు పుట్టాడు, వాడికి అప్పుడే 16 ఏళ్ళు వచ్చాయి, వాడు పుట్టినప్పటి నుంచి వాడి శరీరం నుంచి నీచపు పులుసు కంపు వస్తుంది, కుళ్ళిపోయిన చేపల కంపు, కుళ్ళిపోయిన కోడిగుడ్ల కంపు, శవాలను తినేసి పక్కన పారేస్తే ఆ శవాల వాసన ఎలా ఉంటుందో అలా ఉంటుంది, రామరామ శ్మశానంలో కుళ్ళిపోయిన ఎముకల వాసన వస్తుంది, కారణం ఏమిటో తెలియదు. ఆ కుర్రాడికి ఎన్ని వైద్యాలు చేయించామో ఆ దుర్వాసన మాత్రం పోవడంలా, ఆ దుర్వాసన తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు, చుట్టుపక్కల వాడు తట్టుకోలేకపోతున్నారు, వాడికి ఆ దుర్వాసన తొలగించి వాడు బాగుండేలా అనుగ్రహించండి బాబోయ్ అంటే ఆయన చిరునవ్వు నవ్వి, మీ అబ్బాయి చేసిన మహాపాపం చెబుతున్నా వినండి, కార్తీక మాసములో మాట వరసకు కూడా మాంసం తినకూడదు, మాసాలలో కార్తీక మాసం చాలా గొప్పది, ఎవడైనా తెలిసి కాని తెలియక కాని కార్తీక మాంసంలో మాంసాహారం సేకరిస్తే ఆ పాపాత్ముడికి వార్ధక్యంలో కుష్ఠరోగం వస్తుంది, కుళ్ళు వాసన వస్తుంది శరీరం, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో వాడి శరీరం నుంచి దుర్వాసన వస్తుంది అని శాస్త్రం చెబుతోంది. నీ కుమారుడు నేటికి 30 జన్మల క్రితం ఒక పవిత్ర వంశంలో పుట్టాడు, అతని వంశం వాళ్ళంతా కూడా శివారాధకులు, మంచి వీరశైవులు అన్నమాట, ఇంట్లో వీరభద్రుణ్ణి పూజించేవారు పండు కింద పెట్టుకుని, వీరభద్రుణ్ణి పూజిస్తున్న వంశంలో పుట్టాడు వీడు. వీడి దురదృష్టం ఏమిటో కానీ వీడికి ఆ వీరభద్రుడి మీద భక్తి పోయింది 30 జన్మల క్రితం. ఇంట్లో అందరూ వీరభద్రుడిని పూజిస్తుంటే వీడు, నేను వీరభద్రుడిని పూజించను, విభూతి నాకు అక్కర్లేదు అని తీసి పారేసి, ఇప్పటికి కూడా కొంతమంది వీరుళ్ళని పూజిస్తారు పాపం, అవి తీసి పారేస్తున్నారు కొందరు, మహాపాపం అనేది వంశాల్లో ఉన్న ఆ దేవుణ్ణి కాదంటే ఆ వంశం వాళ్ళకి సుఖం ఉండదట. నేను చెప్పానండి బాధపడకండి, కనీసం మిగతా వాళ్ళన్నా సద్వినియోగం చేసుకుంటారని చెబుతున్నాను నేనన్నమాట, వంశదేవతని కులదేవతని విడిచిపెట్టకూడదు, మహాపాపం అది. వీడు ఆ జన్మలో వీరభద్రుడిని తీసిపారేసి నీచమైన మ్లేచ్ఛ మతం పుచ్చుకున్నట్ట, అన్యమతాల్లోకి వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో కూడా ఉండేవారు, వేద వ్యతిరేక మతంలోకి వెళ్ళిపోయాడు. కార్తీక మాసం వచ్చింది, కుటుంబంలో వాళ్ళు అన్నారట, కార్తీక మాసంలో ప్రొద్దుటే మాతో కలిసి గంగా స్నానం చెయ్యి, వీరభద్రుడిని పూజించు, విభూతి పూసుకో, కార్తీక మాసంలో నక్తమనే పేరుతో ఉపవాసాలు ఉండు అంటే వినిపించుకోకుండా, దేవుడు లేడు, దెయ్యం లేడు, నాకు ఈ వీరభద్రుడు వద్దు, నేను నాస్తికవాదంతో ఉంటాను, నేను సైతాన్ని పూజిస్తాను, నీచమైన దేవతలు పూజిస్తానంటూ అన్యమతంలోకి వెళ్ళి కార్తీక మాసంలో చెప్పిన వాటి వినిపించుకోకుండా స్నానం చేయక రోజు మాంసం తిన్నాడు. ఆ మహాపాపంతో చచ్చిన తర్వాత ఎన్నో నరక జన్మలు ఎత్తాడు, ఎన్నో జన్మల్లో నరకాలు అనుభవించాడు, నరకాల్లో నానాయాతనలు అనుభవించాక భూలోకంలో రకరకాల నీచ జన్మలు ఎత్తి ఎత్తి ఈ జన్మలో మీ కొడుకే పుట్టాడు, మీరు చేసిన పుణ్యం వల్లేమో మీ ఇంట్లో కొడుకుగా పుట్టాడు. వాడు ఆ పూర్వజన్మలో ఎన్ని పాపాలు చేసినా ఒక్కసారి మాత్రం ఏం చేశాట, చివరి రోజుల్లో తన ఇంట్లో ఉన్న విభూతి పండు రూపంలో ఉన్న వీరభద్రుడికి ఇష్టం లేకపోయినా భార్య బలాత్కారం చేసి దండం పెట్టించడం వల్ల చివరిసారి ఒక్క దండం మాత్రం పెట్టాడు. అన్ని పాపాలు చేసినా భార్య మాట విని ఒక్కసారి మాత్రం వీరభద్రుడి రూపంలో ఉన్న
విభూతి రూపంలో ఉన్న వీరభద్రుడికి నమస్కరించాడు. ఆ పుణ్యం వల్ల మీ కొడుకుగా పుట్టాడు, చేసిన పాపాల వల్ల ఎన్నో కష్టాలు పడి ఈ దుర్వాసన పొందాడు. కార్తీక మాసంలో గోమాంసం తిన్నవాళ్ళు, నీచ మాంస భక్షణ చేసేవాళ్ళు, చెయ్యరాని పాపాలు చేసేవాళ్ళు, శివుణ్ణి తిరస్కరించేవాళ్ళు ఏదో ఒక జన్మలో వాసన వస్తున్న శరీరంతో పుడతారట. అంటే వాళ్ళ శరీరం నుంచి కుళ్ళు వాసన, నీచపు వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది, పొలుసు వాసన వస్తుంది. ఈ వాసనకి కారణం కార్తీక మాసంలో మాంసభక్షణ, శివుణ్ణి తిరస్కరించటం. అనగానే అయ్యా ఈ పాపాత్ముడి పాపానికి ప్రాయశ్చిత్తం లేదా అనగానే ఆ కుర్రాడు కూడా కాళ్ళ మీద పడ్డాడు. ఆ జన్మలో ఏం కర్మమో నేను శివుణ్ణి తిరస్కరించాను, విభూతిని తిరస్కరించాను, వీరభద్రుని తిట్టాను, తినకూడని మాంసం తిన్నాను, గోమాంస భక్షణ చేశాను, దీనికి ప్రాయశ్చిత్తం లేదా నాకంటే. అప్పుడు ఆయన చెప్పాడు, నాయన రాబోయే కార్తీక మాసంలో గంగా నదీ తీరంలో మకాం పెట్టి ఇక్కడే ఒక పందిరి వేసుకుని నువ్వు నీ తల్లిదండ్రులు కాపురం పెట్టండి. ఈ మాసమంతా నదీ తీరంలో గడపండి. రోజు తెల్లవారుజామున లేవండి. నేను సంకల్పం చెబుతాను, మీకు నేర్పుతాను. ఈ సంకల్పం చెప్పుకొని సంకల్పపూర్వకంగా కార్తీక స్నానం చేయండి. కార్తీక మాసంలో సంకల్పపూర్వకంగా గంగా స్నానం చేసే వ్యక్తికి వచ్చే పుణ్యం అంతా ఎంత కాదు. ఎన్ని జన్మలలో ఎన్ని పాపాలు చేసినా ఆ మహాపాపాలన్నీ తక్షణం తొలగిపోతాయి. ఘోర పాపాలకి కార్తీక స్నానమే ప్రాయశ్చిత్తం. ఈ నెల్లాళ్ళు మీరు గంగానదీ తీరంలో మట్టితో ఒక లింగాన్ని చేసి పెట్టుకోండి. దానికి పార్థివలింగం అని పేరు. ఆ పార్థివలింగాన్ని బిల్వపత్రాలతో పుష్పాలతో పూజించండి. రోజు ఓం నమశివాయ అనే మంత్ర జపం చేయడు. ఓం నమశివాయ, ఓం నమశివాయ అని జపించండి. కార్తీక దీపాలు వెలిగించండి. 27వ రోజున భక్తితోటి ఈ శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేసి ఆ తర్వాత ఎదురుగుండా ఒక విస్తరాకు వేయండి. దాని మీద ఉప్పు పోయండి. ఉప్పు మీద ఒక ప్రమిద పెట్టండి. అందులో దీపం పెట్టండి. ఆ దీపాన్ని ఈశ్వరుడికి చూపించి దాన్ని ఎవరికైనా దానం చేయండి. ఈ లవణ దీపదానం వల్ల నీ కుమారుడి శరీరానికి ఉన్న దుర్వాసన తొలగిపోతుంది. ఇక్కడ చెప్పాడండి అగస్త్యుడు, కొందరికి ఎప్పుడూ చెవులు పనిచేయవు, సరిగ్గా వినపడవు, చెవుల్లోంచి దుర్వాసన వస్తుంది, చీము కారుతుంది. చెవుల్లోంచి చీము కారి దుర్వాసన రావడం అనే రోగం. కొందరికి నోరంతా పుళ్ళు పడి నోరు దుర్వాసన వస్తుంది, ఎప్పుడు నోటిపోతాయి. ఆ నోటిపోత పొమ్మంటే పోదు, యావజ్జీవితం నోటిపోతే అదేం కర్మము కానీ పోటీ వాళ్ళనమాట. వేదాలను తిడతారుగా వీళ్ళంతా. ఇలా తిట్టడం వల్ల ఈ మహాపాపం వల్ల నోరంతా పుళ్ళు వస్తుంది, దుర్వాసన వస్తుంది, దంతరోగాలతో బాధపడతారు. ఈ నోటి పుళ్ళు, వాసన మొదలైన దోషాలు, చెవికి రసికారణం వాసన రావడం, నోటికి పుళ్ళు పడటం వాసన రావడం, ఇంకా కొంతమందికి ముక్కుల్లోంచి చెవిడి గారిపోతూనే ఉంటుంది, ఎప్పుడు ముక్కు వాసన వస్తుంది, ముక్కులు పూడుకుపోయి దుర్వాసన వస్తుంది. దీనికి గల కారణం ఏమిటనమాట, ఈశ్వరుడి సన్నిధానానికి వెళ్ళి దీపారాధన చేయకపోవటం, ఈశ్వరుడి అభిషేక ద్రవ్యాలను వాసన చూడకపోవడం, తీర్థం తీసుకుపోవటం, ఆ దోషాలు పోతాయి. అసలు ఎంత గొప్పదండి ఆ దీపదానం. ఉప్పు మీద దీపం పెట్టి వెలిగించి దానం చేయటం వల్ల ఎన్ని లాభాలో చెప్పాడు. ముక్కులోంచి వచ్చే దుర్వాసన, చీమిడి కారడం తగ్గిపోతుంది. చెవి వాసన, చెవిలోంచి రసికారడం తగ్గుతుంది. దంతాలు పుచ్చిపోయి నోరు పుళ్ళు పడిపోయి పూతతో పడుతున్న బాధ తొలగుతుంది. ఇవన్నిటికీ మూల కారణం పూర్వకాలంలో ఈశ్వర ద్రోహం చేయటమే, కార్తీక మాస వ్రతాలను తిరస్కరించడమే, తిట్టకూడని వాళ్ళని తిట్టడమే, వేదాలను తిరస్కరించడమే. నాస్తికవాదం వల్ల ఈ మహాపాపాలు వస్తాయి. ఈ మూడు కూడా భయంకర రోగాలన్నారు, దరిద్రపు రోగాలన్నమాట. మరికొంతమందికి కళ్ళు ఎర్రబడిపోవడం, పుసుగులు కారడం, ఎప్పుడు చూసినా కళ్ళు ఇలా అయిపోవటం, చూడలేకపోవటం, ఉబ్బిపోవడం జరుగుతాయి. దీనికి కారణం ఏమిటో తెలిసిన, పతివ్రతలను అవహేళన చేయటం, గురువులని కోపంతో చూడడం. ఇప్పుడు గురువుగారు ఏదైనా ఒకవేళ మీకు అనకూడని వాటిని బాధ కలిగిస్తే వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేస్తారా, ఆయన మీద ధ్వజం ఎత్తుతారా, పిచ్చివేషాలు వేస్తున్నారా? గురువులని కళ్ళల్లో నిప్పులు పోసుకు చూసే పాపాత్ముడు, గురువుని చూడకూడని చూపుతో చూసేవాడు, వాళ్ళందరికీ కూడా కళ్ళ రోగాలు వస్తాయి, కళ్ళలో ఉబ్బిపోతే, దరిద్రం పట్టుకుంటుంది వాళ్ళకి. ఆ పాపాలు కూడా లవణ దీపదానం వల్ల, లవణ దీపం శివుడి సన్నిధానంలో వెలిగిస్తే పోతుందట. అందుకే ఈ పాపాలు చేయకూడదని చెప్పారు. మనకి భగవంతుడు మానవ జన్మ ఇచ్చినందుకు శివార్చన చెయ్యండి. శివనింద మహాపాపం. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా ఇలా అనుకోవాలి. శివ 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 అనుకో, భవ 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 అనుకోవాలి.
పూర్వజన్మ సుకృతం వల్ల భగవంతుడు నాలుగు ఇచ్చాడు గనక, మాటలు ఇచ్చాడు గనక శివనామస్మరణ చెయ్యాలి, శివదీపాలు వెలిగించాలి. అంతేకాని నాస్తికవాదంతో వేదాలు లేవు, ఉపనిషత్తులు లేవు, పురాణాలు లేవు, గోవులు లేవు, గోవుల్ని పూజించొద్దని చెబుతారేటండి. భయంకర రోగాలకు మూల కారణం మనం నోటితో అనకూడని మాటలు అనడం, చూడకూడని చూడటం, చెయ్యకూడని పాపాలు చేయడమే. కాబట్టి ఈ పాపములకు ప్రాయశ్చిత్తం లవణదీపం. ఇంక ఇదే కాకుండా ఈశ్వరుడికి ఈరోజు భస్మాభిషేకం చేయండి. సహజంగా ఈశ్వరుడికి కార్తీక మాసం అంతా కూడా ఆవు పాలతో, ఆవు నేతితో, ఆవు పాలు తోడు పెట్టగా వచ్చిన పెరుగుతో, పంచదారతో, తేనెతో, ఇటువంటి వాటితో అభిషేకం చేస్తూనే ఉన్నారు. గంధం జలం పోస్తే పుణ్యం వస్తుంది, మహాపాపాలు తొలగుతాయి. ఇవన్నీ అయ్యాక విభూతితో కూడా అభిషేకం చేయండి. ప్రత్యేకంగా ఈరోజు ధారాపాతంగా భస్మాన్ని ఈశ్వరుని మీద పోసి ఆ భస్మం ఆయనకి చెయ్యండి, అభిషేకంగా చెయ్యండి, పులమండి బాగా. భస్మ విలేపిత భాసురాంగుడైన భస్మం అంటే ఎంత ప్రియుడు ఆయన. పోని పద్మాకర్ గారు అప్రామాణికం ఏం చెప్పట్లేదుగా. శివపురాణం దేవీ భాగవతంలో చూడండి, విభూతి యొక్క మహిమని దేవీ భాగవతంలో ఏకాదశ ద్వాదశ స్కంధాలలో అపూర్వంగా వర్ణించారు. నేను చెప్పడం కాదు, అన్ని పురాణాలు చెబుతున్నాయి, మార్కండేయ పురాణం చెబుతోంది. విభూతి చిటికెడు ధరిస్తే చాలు, విభూతిర్భూతిరైశ్వర్యమని అమరకోశం అందుకే చెబుతున్నది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది, పూర్వజన్మ మహాపాపాలని పటాపంచలు చేస్తుంది. చిటికెడి విభూతిని నుదుట ధరిస్తే స్వాస్థ్యం ఇస్తానన్నాడు పరమాత్మ. విభూతి లేని నుదురే చూడొద్దన్నాడు అసలు ఆయన. దిగ్భస్మరహితం పాలం దిగ్రామమ శివాలయం దిగనీశాచనం జన్మ దిగ్విద్యామ శివాశ్రయం. నుదుటి విభూతి లేకపోతే ఆ విభూతి చూడకూడదండి. అందుకే విభూతి పెట్టుకుని పురాణం చెప్పమని చెప్పారు పూర్వకాలంలో. వైష్ణవ సంప్రదాయంలో వైష్ణవ నామం పెట్టుకుంటారు, ఏదో ఒక సంప్రదాయ నామం ఉండాలి. అటువంటి పరమ పవిత్రమైన వాటిని తిరస్కరించి ఏమీ లేకుండా బోడి బుర్రతోటి, బోడి నుదుటితోటి పురాణం చెప్పకూడదు, కుంకుమ కూడా లేకుండాను. అది నాస్తిక లక్షణం. ఈ 27వ రోజు భస్మంతో ఈశ్వరుడికి అభిషేకం చేసి ఆ తర్వాత ఆ భస్మాన్ని నుదుట విభూతిగా ధరిస్తే సకల సంపదలు లభిస్తాయి, దోషాలు తొలగిపోతాయి. అడగండి భస్మం ఎంత గొప్పదో. సాక్షాత్తు శంకరాచార్యుడి స్థానంలో ఉన్న మహానుభావులు భారతీ తీర్థ మహాస్వామి వారిని అడగండి విభూతి యొక్క మహిమని. ఆ పుణ్యాత్ములు చెబుతుంటే మనందరం జగద్గురువులం, వారి పాదాలకు నమస్కరించాలి. శంకరపీఠం అది, వారు చెప్పారు. కంచి పరమాచార్యులు వారు ఎన్నిసార్లు చెప్పారు. జయేంద్ర సరస్వతులు వారు, తర్వాత రాబోయే మనకి విజయేంద్ర సరస్వతులు వారు, సాక్షాత్తు నడుస్తున్న మరొక సరస్వతి ఆయన కూడా, వాళ్ళంతా పరమ పవిత్రులు, విభూతి మహిమని చెప్పారు. గణపతి సత్యదానంద స్వామి వారు ఎన్ని పర్యాయాలు మనకి విభూతి మహిమని చెప్పారండి. మన అదృష్టవశాత్తు ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అంతో ఎంతో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి విభూతి యొక్క మహిమ అంతా ఇంత అని కాదు, ఈ విభూతి ధరిస్తే చాలా మంచిది, ఈ పని చెయ్యమని అగస్త్యుడు ఈ రైతుకి చెప్పాడు. వెంటనే రైతు ఏం చేశాడు, ఈ మొత్తం కార్తీక మాసం అంతా గంగానదీ తీరంలో మకాం పెట్టి కొడుకు చేత రోజు స్నానం చేస్తూ, వాడు స్నానం చేస్తూ పార్థివలింగాన్ని పూజించారు అన్నట్టే రోజు అగస్త్యుడు చెప్పినట్టే చేశారు. 27వ రోజున లవణదీపం వెలిగించారు, ఉప్పు రాశి మీద దీపాన్ని పెట్టి వెలిగించారు, దాన్ని ఒక మహానుభావుడికి దానమిచ్చారు. తదనంతరం ఆ శివలింగాన్ని భస్మంతో అభిషేకించారు, ఆ విభూతి పట్టుకొచ్చి కుర్రాడికి పెట్టారు. తక్షణం ఏం జరిగిందో తెలుసా, ఆ 27వ రోజు ఉప్పు దీపాన్ని దానమివ్వగానే, విభూతిని నుదుట ధరించగానే ఆ కుర్రాడి శరీరం నుంచి వస్తున్న భయంకర దుర్వాసన పటాపంచలైపోయి శరీరం నుంచి సువాసన రావడం మొదలుపెట్టింది. గంధపు వాసన, పన్నీరు వాసన, పుష్ప వాసన రావడం మొదలెట్టిందిట. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఆ రైతును, ఆయన భార్య కూడా. ఆహా, కార్తీక మాసం ఎంత గొప్పది. నీచ పాపాలు తొలగించి పులుసు కంపు అంటే చేపల పులుసు కంపు, ఇంకా దరిద్రపు ఎముకల కంపుతో ఉన్నటువంటి కుర్రవాణ్ణి సువాసన కలిగిన వాణ్ణి చేసింది అనుకున్నారట. తర్వాత కూడా కంగారు పడి ఆపకుండా మిగతా 3 రోజులు కూడా పూర్తి చేశారు. పూర్తిగా కార్తీక మాసం అంతా అక్కడే గడిపారు. ఈ కథని ఈరోజు వినాలి. మీ పిల్లల చేత కూడా ఈ పని చేయించండి. కార్తీక మాసం అంతా వాళ్ళు స్నానం చేయలేకపోయినా 27వ రోజున వాళ్ళ చేత స్నానం చేయించి ఉప్పు మీద దీపం వెలిగించి దానం చేసేలా చెయ్యండి. ఆ దానం వల్ల పిల్లల శరీరాలకు ఉన్న రోగాలు తొలగిపోతాయి, దుర్వాసనలు పోతాయి, ఈ దరిద్రపు ముఖ వాసన, చెవిటి వాసన ఇవన్నీ పోతాయి, సువాసన కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. వీలున్నంత వరకు మరీ బయట ఉంటే తప్ప బయట లేని వాళ్ళందరూ కూడా ఆడ మగ అనే తేడా లేకుండా, నపుంసకులనే తేడా లేకుండా శివుడికి విభూతి సమర్పించి భస్మాభిషేకం అయ్యాక ఆ భస్మం నుదుట ధరించండి. దానివల్ల మీ కుటుంబానికి ఎన్ని శుభాలు కలుగుతాయో చూడండి. సంపదలు వస్తాయి, ఆరోగ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో ఈశ్వరుడి యొక్క దర్శనం, ఈశ్వర పూజ అపార ఫలితాలు ఇస్తాయన్నమాట.
ఇవన్నీ కూడా మంత్రశాస్త్ర నియమాలు, సామాన్య నియమాలు కాదు. కాబట్టి ఈరోజు ఆ పనులు చేసి మీరందరూ శివకటాక్షం పొందండి, శివకేశవ నామస్మరణ చెయ్యండి, ధరించండి. మళ్ళీ భాగంలో కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.